అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో చూసినట్లయితే అల్లాకు ఇష్టం లేని లేదా అల్లా ఇష్టపడనటువంటి కొన్ని విషయాలు మనం ఖురాన్ ఆధారంగా చూసినట్లయితే కనుక ఖురాన్లో 6వ అధ్యాయం 141వ వాక్యం, మితిమీరే వారిని అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడడు. మరి మితిమీరే వారంటే ఎవరు మీకు తెలుసా? ఇక 2వది 16వ అధ్యాయం 23వ వాక్యం, గర్విష్ఠులను అల్లా ఏమాత్రం ఇష్టపడడు. గర్విష్ఠులంటే ఎవరు? ఇక 3వది, జనుల ముందు గర్వంతో మొహం తిప్పుకొని మాట్లాడకు, భూమిపైన నిక్కుతూ నిలుగుతూ నడవకు. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లా గొప్పలు చెప్పుకునే వారిని గర్విష్ఠిని ఇష్టపడడు. నిక్కుతూ నడిచేవాడిని మరియు గర్విష్ఠులని గొప్పలు చెప్పుకునేవారిని అల్లా ఇష్టపడడు అని 31వ అధ్యాయం 18వ వాక్యంలో అల్లా సుబ్హానాహు తెలియజేస్తూ ఉన్నారు. ఇక 5వ అధ్యాయం 87వ వాక్యం, విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లా మీకోసం ఏదైతే ధర్మసమ్మతం చేశాడో, హలాల్ చేశాడో, ఆ చేసినటువంటి పవిత్రమైన వస్తువులను మీ అంతటి మీరే నిషేధించుకోవద్దు అని చెప్తూ ఉన్నారు. 5వ అధ్యాయం 87వ వాక్యం. ఇక 3వ అధ్యాయం 57వ వాక్యం, అల్లా దుర్మార్గులను ఎంత మాత్రం ఇష్టపడడు. దుర్మార్గుడు అంటే ఎవరు? ఇకపోతే నమ్మక ద్రోహం చేసే వారిని అల్లా ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. నమ్మక ద్రోహం చేసేవారిని, ఇది 8వ అధ్యాయం 58వ వాక్యం. ఇది ఎవరు? ఒక ముస్లింకే కాదు, ఎవరికైనా సరే. ఒక ముస్లిం అయి ఉండి నువ్వు ఎటువంటి మతస్థులనైనా, ఇతర మతస్థులైనా కానీ, ముస్లిం అయినా కానీ, ముస్లిం కాకపోయినా కానీ, ఎవరితో కూడా ఇవన్నీ చేయొద్దు. ఎవరి మీద గర్వం చూపించొద్దు. ఎవరిని అన్యాయం చేయొద్దు. ఎవరికి నమ్మక ద్రోహం చేయొద్దు. ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. సమాజంలో కల్లోలాలు రేకెత్తించొద్దు, గొడవలు పెట్టొద్దు అని కూడా చెప్తున్నాడు అల్లా సుబ్హానాహు తాలా. ఒక ముస్లిం అనే కాదు, ఇతర మతస్థులతో కూడా, ఒక ముస్లిం అందరితో కూడా కలిసిమెలిసి జీవించాలని చెప్తున్నాడు అల్లా. వారు ఎవరిని నమ్మినా నమ్మకున్నా సరే, నీవు మాత్రం అందరితో కలిసిమెలిసి జీవించు అని అల్లా చెప్తున్నాడు. ఎవరితో గొడవ పెట్టుకోవద్దని చెప్తున్నాడు అల్లా సుమాదల. అందరితో కలిసి మెలిసి జీవించమని చెప్తున్నాడు. ఇకపోతే ఇంకొక వాక్యం, అల్లా కల్లోల జనుకులను ఎంత మాత్రం కూడా ప్రేమించడు. కల్లోల జనుకులను, కల్లోలాలు ఎవరైతే రేకిస్తూ ఉన్నారో, గొడవలు ఎవరైతే రేకిస్తూ ఉన్నారో, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, బయట కానీ, ఇంట్లో కానీ, మస్జిద్లో కానీ, ఇంకెక్కడైనా కానీ, ఎవరైతే కల్లోలాలు గొడవలు రేకెత్తిస్తూ ఉన్నారో, ఇటువంటి వారిని అల్లా సుబ్హానాహు ఎంత మాత్రం కూడా ప్రేమించడు వారని అని 5వ అధ్యాయంలోని 64వ వాక్యంలో అల్లా సుబ్హానాహు తెలియజేస్తూ ఉన్నారు. ఇక 41వ 4వ అధ్యాయంలోని మరి 1 నుంచి 48 వరకు గనక చూసినట్లయితే, అన్యాయానికి గురైన వాడు తప్ప, అన్యాయానికి గురైన వాడు తప్ప ఏ మనిషి అయినా చెడు మాటలు బిగ్గరగా పలకకూడదు. అల్లా అటువంటి వారిని ఇష్టపడడు. అల్లా అంత వినేవాడు కూడాను. విశ్వాసఘాతుకులైనటువంటి కృతజ్ఞులను అల్లా సుతరాము ఇష్టపడడు. మరి ఆ విశ్వాసఘాతుకులు ఎవరు? మరి దగాకోరును, పాపిష్టివాడిని అల్లా సుతరాము క్షమించను. దగాకోరుని, పాపిష్టివాడిని అల్లా సుతరాము ఇష్టపడడు అని 4వ అధ్యాయం 7వ వాక్యంలో అల్లా సుబ్హానాహు తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి. నేను ఇప్పుడు కొన్ని వాక్యాలను మాత్రమే ఇక్కడ ఖురాన్లో ఉన్న వాక్యాలని ఉన్నది ఉన్నట్లు మనం తెలుగులో చూసుకోవడం జరిగింది. అల్లా సుబ్హానాహు తాలా యొక్క ఆగ్రహం నుంచి మనందరినీ అల్లా కాపాడుగాక. అల్లా మందరి యొక్క పాపాలని క్షమించండి. వల్ల మీరు ఏ విధంగా ఇష్టపడతారో, మేము ఎలా జీవిస్తే స్వర్గం చేరుకోగలుగుతామో, ఎలా జీవిస్తే మీ యొక్క మన్ననలు మేము పొందగలుగుతామో, ఎలా జీవిస్తే మా యొక్క పాపాలకి విమోచన దొరుకుతుందో, వల్ల మరి అటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల మరి ఇహలోకంలోను, ప్రళయదినం రోజు, సమాధిలోను, మరియు నరకం నుండి కూడా ప్రతి దానిని సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, మరియు మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి. వల్ల మమ్మ సృష్టిని గడిపిన శాంత శాఖలు కురిపించండి. వల్ల అలా మీరు ఇష్టపడ్డ వారి సజ్జనుల యొక్క సరసన మమ్మల్ని కూడా చేర్చండి. వల్ల మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల ఆమీన్.